కృష్ణా జిల్లా గుడివాడలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. గుడివాడ మండలం మోటూరులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరవింద్ అడ్డుకోవడంతో ఎదురు తిరిగిన మట్టి మాఫియా అతనిపై దాడికి దిగింది. అక్రమ తవ్వకాలను గతంలోనే అడ్డుకున్నట్టు ఆర్ఐ అరవింద్ తెలిపారు. అయినప్పటికీ మళ్లీ అక్రమ తవ్వకాలు చేస్తుండగా అడ్డుకున్న తనపై మట్టి మాఫియా దాడి చేసిందని ఆర్ఐ అరవింద్ తెలిపారు. ఆర్ఐపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడైతే తవ్వకం జరుగుతుందో అక్కడ వెళ్ళి పరిశీలించగా సైట్ తవ్వుతున్నారు, ఇంకా లోడింగ్ చేస్తుంటే ఆపమని చెప్పి వారించాలని తాళాలు తీసుకోపోయి మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోదండి బళ్ళని అని చెప్పి తిరిగి తాళాలు ఆడికి ఇవ్వడం జరిగింది. ఈలోపు మళ్ళీ తిరిగి నేను వస్తుంటే ఈలోపు బళ్ళని ఎక్కడికెక్కడ ఆపేసి బళ్ళు కదలవు బళ్ళు రావు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు అన్నట్టు మాట్లాడటం జరిగింది. వెంటనే నేను మన తాలూకా ఎస్ఐ గారికి ఫోన్ చేసి విషయం ఇన్ఫామ్ చేసి ఒక 10 మంది ఒక జనం ఉన్నారు, వాళ్ళైతే సహకరించట్లేదు, వెంటనే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి తెలియజేయగా ఈలోపు పంపిస్తున్నాం అన్నారు. మళ్ళీ వీళ్ళు కుర్రాళ్ళు ఎంతైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేసి జేసీబీ మేము తవ్వుతాము ఏం చేస్తారు చేసుకోండి ఇది అని అంటే నేను వెళ్ళి జేసీబీ గడ్డం ఉంచడం జరిగింది. వెంటనే దాంట్లో లక్ష్మణరావు అని చెప్పి అతను ఇందులో తోపులాట చేశాడు. వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ అతను నా మీద దాడి చేశాడు, మొహం మీద కొట్టడం జరిగింది. వెంటనే నేను పక్క తిప్పుకున్నాను, పెనుగులాట్లో నా చొక్కా కూడా చింపోయారు. ఇలా పక్క వచ్చేస్తే ఇలా పోలీసు వారు వచ్చారు, పోలీసు వారు వచ్చి వారు వివరాలు అయినా తీసుకోవడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ విజయవాడ నుంచి అందిస్తారు. అశోక్ చెప్పండి, ఆర్ఐపై సైతం మట్టి మాఫియా దాడి చేసింది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఏం జరిగింది? ఏదైతే రెవెన్యూ అధికారిపై ఎవరైతే మట్టి మాఫియా దాడికి పాల్పడ్డారు ఈ ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గుడివాడ మండలం పరిధిలో ఉన్న మోటూరు గ్రామంలో ఇటీవల కాలంలో మట్టి మాఫియా అర్ధరాత్రి వేళ ప్రదేశంలో తవ్వకాలు చేపడుతుంది. కొద్ది రోజుల క్రితం కూడా రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో కొంత తవ్వకాలు ఆగిపోయిన పరిస్థితి, కానీ మళ్ళీ ఒక 2 రోజుల నుంచి తవ్వకాలు మొదలయ్యి ఈ క్రమంలో గత రాత్రి ఆర్ఐ అరవింద్ అక్కడికి వెళ్ళి ఆ తవ్వకాలని గమనించడం, దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో అక్కడున్న మట్టి మాఫి ఏదైతే తవ్వకాలు చేస్తున్న సిబ్బంది ఉన్నారో వారు అతనిపై దాడి చేసిన పరిస్థితి ఉంది. వారందరూ 10 మందికి పైనే ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు తమకు ప్రొటెక్షన్ కావాలని. పోలీసులు వచ్చేలేపే మట్టి మాఫి అతని మీద దాడికి పాల్పడిన పరిస్థితి చాలా స్పష్టంగా అతని మాటల్లోనే తెలుస్తుంది. ఇక ఏదైతే ఈ ఘటన మీద అంటే కొద్ది కాలం క్రితమే తవ్వకాలు నిలుపుదల చేసినప్పటికీ కూడా మరోమారు తవ్వకాలు చేపట్టడం, ఈ క్రమంలో అది అడ్డుకోవడానికి వెళ్ళిన రెవెన్యూ అధికారుల మీద దాడికి పాల్పడడంతో అంటే రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అతనిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద పోలీసు అధికారులు కూడా కఠినంగా వ్యవహరించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎవరైతే ఆర్ఐ మీద దాడికి పాల్పడ్డారో వారందరి కోసం కూడా వారి మీద కేసు నమోదు చేసేందుకు ఆల్రెడీ పోలీసులు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని చెప్పి అటు పోలీసులు ముఖ్యంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే క్రమంలో రెవెన్యూ ఏదైతే ఉద్యోగులు వారందరూ కూడా తమకు ఒక రక్షణ కావాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృత కాకుండా చూసుకునేందుకు తమకు ప్రొటెక్షన్ కావాలని వారు కోరుతున్న పరిస్థితి ఇక్కడికి మనకు కనబడుతుంది. రైట్ అశోక్.